थेफ्ट केसो అలాంటి క్రిమినల్ కేసులు అనుకోండి అన్యాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడి మీద మర్డర్ కేసు పెట్టబోయారు మర్డర్ చేయించాడని అటువంటి దాంట్లో కంగారు పడితే అర్థం ఉంది ఈ మర్డర్ కేసు గొడవ ఏంట్రా అది ఇదే ఉంది భూములు కొనుక్కున్నారు ఎస్ కావాలనే అక్కడ రాజధాని వస్తే రేట్లు పెరుగుతాయని కొన్నారు బోల్డ్ మంది కొన్నారు అలాంటి నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది కొన్నారు ఎవడో లీక్ చేస్తాడు ఇప్పుడు వచ్చేస్తున్నారు క్యాపిటల్ అని అలాగే నూజివీడులో తెక్కొరేసారి ఒకడు సూసైడ్ కూడా చేసుకున్నాడు నూజివీడు అని ముందు లీక్ చేశాడు ఎవడో కాదు ఇక్కడ లీక్ చేశాడు అంతకుముందు జగన్ వచ్చేస్తున్నాడు దోనకొండలో పెడతాడని లీక్ చేశారు ఇవన్నీ కూడా నిరూపించడం కష్టం కోర్టు లెవెల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి పేలవమైన ఆరోపణ మీద గ్యాగాడ్ రావడం ద్వారా ప్రజల్లో ఓహో వీళ్ళ మీద ఏమన్నా మాట్లాడితే మాత్రం కోర్టులు ఒప్పుకోవన్నమాట అనేటువంటి ఒక అనవసరపు సందేశం వెళ్ళింది కోర్టులు కూడా అంత ఇదిగా బిహేవ్ చేయక్కర్లేదు చాలా లైట్గా మొన్న ఒక ఏబిఎస్ కార్పస్ వచ్చింది ఏబిఎస్ కార్పస్ వస్తే బెంచ్ మించి ఏమన్నారట నీకు చేత కాకపోతే చెప్పు లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలో చేత కాకపోతే చెప్పు అంటే కోర్టు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలదా ఎవరిని డీజీని పిలిపించి ఏంట్రా కేసుని ఎంక్వైరీ చేశాను ఏంట్రా కేసు అంటే అక్కడ ఎవరో వైజాగ్లో అమ్మాయి అబ్బాయి అమ్మాయిని ఎత్తుకుపోయాడు పోలీసులు తిట్టాడు ఇప్పుడు ఏ కేసు అయినా మీరు జడ్జి గారు మనిషే ఆయనకి ఇది తప్పు అని అనిపించవచ్చు తప్పు అని అనిపిస్తే వ్యక్తం చేయడం మనలా వ్యక్తం చేయకూడదు మనం రోడ్డు మీద గొడవ వస్తే తొడబట్టి దారా అని చెప్పి ఏవేవో బూతులు తిడతాం జడ్జి అలా బూతులు తిట్టకూడదు అందుకే జడ్జి ఇంగ్లీష్లో మాడతారు మనకు అర్థం కాకుండా తెలుగు వచ్చిన జడ్జి కూడా ఇంగ్లీష్లో మాడతాడు అందుకే ఏమండి సుప్రీంకోర్టు తీర్పు పెళ్ళైనంత ముందు ఎలా ఉండేదంటే ఎవరు పెళ్ళానన్నా ఎవడన్నా ఎత్తుకుపోతే ఆ ఎత్తుకుపోయిన వాడు శిక్షార్హుడు మన చట్ట ప్రకారం ఈ మొగుడు కనుక కంప్లైంట్ పెట్టాడు అనుకోండి ఈ పెళ్ళం ఇష్టపడి వెళ్ళినా సరే ఆ తీసుకెళ్లిన వాడు శిక్షార్హుడు మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది ఇష్టపడి వెళ్తే ఏమీ లేదా పో అని ఇంకో కేసులో ఏమిచ్చింది కలిసి పాపనం చేసుకుంటే పెళ్లి అవ్వక్కర్లేదు ఏమక్కర్లేదు ఏం పర్లేదు సహజీవనం చేసుకుంటే తప్పలేదు మారుతున్నాయి ప్రజల్లో వచ్చే మార్పులను బట్టి కోర్టు తీర్పులు కూడా మారతాయి నెమ్మది నెమ్మదిగా మారుతూ వస్తాయి అది వేరే విషయం కానీ జడ్జి బెంచ్ మీద కూర్చున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అక్కడ జర్నలిస్టులు కూర్చుంటారు ఎవరికి ఏం కావాలో అదేలా అవుతారు అలాగే అబ్బా దొంగ కుట్టినట్టుందిరా అని చెప్పి ఇలా కొట్టుకునే వాళ్ళు అనుకో వారు ఎవరో అడ్వకేట్ జనరల్ మాట వినగానే జడ్జి గారు పొడచరిచారు అంటే ఇక్కడ దోమవాళ్ళు ఉంటుంది అదో దాంట్లో వస్తుందో పేపర్లో అది ఫ్యాక్ట్ నిజంగా ఆయన ఇక్కడ కొట్టుకున్నాడు ఆయన చెప్పుకోలేడు మళ్ళీ పబ్లిక్లో వస్తుంది ఈ జడ్జి వ్యతిరేకరా జగన్ని ముంచేస్తాడు ఈ జడ్జి చూసా అడ్వకేట్ జనరల్ చెప్తుంటేనే తొడగొట్టేట ఈ టైప్ ఆఫ్ మెసేజ్లు వెళ్ళటం కరెక్టా జీ అన్న మనిషికి రాగద్వేషాలకు అతీతంగా ఉండకపోవచ్చు కానీ ఉన్నట్టు కనబడాలి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తున్నట్టు కనబడాలి ఆ కనబడే ప్రయత్నం చేస్తే గొడవలు రాకపోను ఆ గ్యాగ్ ఆర్డర్ వల్లే ఇవన్నీ వచ్చాయి యూస్లెస్ అనమాట ఆ ఆరోపణ యూస్లెస్ ఆ గ్యాగ్ ఆర్డర్ యూస్లెస్ అనవసరంగా అసలు ఆయన అడ్వకేట్ జనరల్ కోర్టుకి వెళ్ళడమే తప్పు ఏ అడ్వకేట్ జనరల్ భూములు కొనుక్కుంటే తప్పేండి అది ఏమన్నా ఇన్సైడరా అడ్వకేట్ జనరల్ ఏమైనా క్యాబినెట్లో ఉన్నాడా లేదండి అడ్వకేట్ జనరల్ చంద్రబాబు క్లోజ్ కాబట్టి చంద్రబాబు చెప్పేశాడు ఏంటంటే చంద్రబాబు ఎవరికైనా చెప్తాడు అడ్వకేట్ జనరల్ ఏంటి క్లోజ్గా ఉన్నాడు బోల్డ్ మందికి చెప్తాడు బోల్డ్ మందిని కొనుక్కోమని ఉంటాడు ఎవరైనా చెప్పాడు కొనుక్కోమన్నాడు అంటే ఎవరికైనా చెప్తాడు అడ్వకేట్ జనరల్కి ఎందుకు చెప్తాడు అడ్వకేట్ జనరల్ తెలుసుకోవాలంటే చంద్రబాబు చెప్పాలా అసలు ఈయన ఎందుకు కోర్టుకు వెళ్ళాలి ఎప్పుడు ఇతేలే మీ గొడవ ఇప్పుడేమో అక్కడ అసలు అమరావతిలో రాజధాని లేదు భూములు ఇచ్చిన వాళ్ళంతా గొల్లు మీద పక్కన గోలెడుతుంటే వీళ్ళ వాల్యూలు పడిపోయి వీళ్ళు నిజంగా రేటు పెరుగుతుందని కొనుక్కున్నారనుకోండి మీరు ఎక్కడికో తీసుకుపోతున్నారు ఇప్పుడు కరోనా వచ్చింది నాకు కూడా వచ్చింది తగ్గింది తగ్గాక 3 నెలలు నీరసంగా ఉంటుందా అందుకే 3 నెలల నుంచి ప్రెస్ మీట్ అట్లా 24 పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెట్టింది మనం అన్ని విషయాలు చర్చించుకోవాలంటే మీ ప్రెస్ క్లబ్ ఉందా ప్రెస్ క్లబ్ వాళ్ళు ఇది ప్రెస్ మీట్ నేను పెట్టిన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను సుప్రీంకోర్టు జడ్జి గారికి ఉత్తరం రాశానండి అని పెట్టాను అది పెట్టి వెళ్ళిపోదామని నేను మీరేమో రకరకాలుగా దానికి కనెక్టెడ్ కాబట్టి సుప్రీంకోర్టు కనెక్టెడ్ కాబట్టి ఇవన్నీ చెప్పాను మీరు నిజంగా ఏమైనా నోటికి వచ్చిందల్లా అడగాలనుకున్నారనుకోండి, మీట్ ద ప్రెస్ అని పిలవండి, ఇక్కడే పెట్టుకోండి. దీనికి వెంకటపతి రాజు గారు, భాస్కర్ రామ్ గారు దీనికి కావాల్సింది మీరు ఎవరన్నా మాట్లాడితే ఇస్తారు. కాదుగా, దీనికో కమిటీ, ఇది ఇది ప్రకాష్ నగర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు నా యందు దయించి నేను బుక్ బ్యాంక్ పెట్టుకుంటానని అంటే ఇక్కడ కట్టించిచ్చారు, నాకు అది కట్టించిచ్చారు. దీని మీద రైట్స్ అన్ని వాళ్ళవే, నేను ఓన్లీ నా బుక్ బ్యాంక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకుంటానా అని అడిగాను, పెట్టుకోండి అన్నారు. అలాగే మీరు రేపు మీట్ ద ప్రెస్ పెట్టుకుంటామని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకపోరు, ఇక్కడే పెట్టండి అంటున్నాను. మీరు ఎప్పుడు పెడితే మీట్ ద ప్రెస్ ఏముంది గురు, నువ్వు పిలిస్తేనే రావాలి. వేళ అయిందిగా, ఆగండి కొంచెం, మంచి ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు పెట్టండి.